మరి ఈ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, నమస్తే సార్, చెప్పండి సార్ ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి. ఇది జైన్ ఇరిగేషన్ సంస్థ అండి. జైన్ ఇరిగేషన్ ఉన్న బిగ్గెస్ట్ ఇరిగేషన్ సంస్థ ఇండియాలోనే. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. మీ అందరు తెలుసు రోజు రోజుకి మనకి నీటి కొరత. నెక్స్ట్ ఏంటంటే మనకి పవర్ సప్లై మెయిన్. ఎన్నిటి కూడా రావడంతో ఇరిగేషన్ మనకి పంట పంచడం అనేది కష్టమైపోతుంది మనకి. దాని గురించి అంటే డ్రిప్ ఇరిగేషన్ ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్కి ఏమో మనకి ప్రాజెక్ట్ ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి హైయెస్ట్ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఉండేది. ఒక ప్రాజెక్ట్ ఉంది మొత్తం భారతదేశంలో. సో దీనికి గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ మనకి తక్కువ నీటితో మనము ఎక్కువ పంట తీసుకోవాలనేది, ఖర్చు తక్కువ చేసుకోవాలి. ఇప్పుడున్న వ్యవసాయంలో ఖర్చు తక్కువ చేసుకుంటూ దిగుబడి ఎక్కువ తీసుకుంటేనే మనం వ్యవసాయాన్ని ఏమైనా రాణించగలుగుతాం. అదే పాత పద్ధతులు అయితే మనము వ్యవసాయంలో రాణించలేము. అందుకని ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఉన్న నీటితో ఒక ఎకరం చేసుకునే రైతుతో కూడా డ్రిప్ కింద మనం రెండింతలు వ్యవసాయం చేసుకోవచ్చు అదే నీటితో. ప్లస్ ఉన్న యొక్క విద్యుత్ టైంలో ఏదైతే ఉందో మనకి కరెంట్ సప్లై ఆ టైంలోనే మనం కావాల్సిన నీళ్ళని తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు పాత పద్ధతిలో మనం ఇచ్చినప్పుడు ఏంటంటే నీళ్ల వేస్ట్తో పాటు మనం ఇచ్చే న్యూట్రియన్స్ అంటే పోషకాలు కూడా భూమి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. దాంతో అంత ఖర్చు పెట్టినా కూడా దిగుబడి చూసేటప్పటికి మనకి దిగుబడి ఏమాత్రం పెరుగుండదు. సో మనకి ఎప్పుడైతే డ్రిప్ విధానం అమల్లోకి వచ్చింది కాబట్టి ఖర్చు తక్కువైపోతుంది మనకు. మనకి తర్వాత కలుపు వేరే కలుపు కానీ అన్నీ రాకూడదు. నేను ఇక్కడ మనం భూమిని తడపట్టి పుట్టే మొక్కనే తడి నేను ఇస్తున్నాం. ఇంతకుముందు పాత పద్ధతులు ఏంటంటే మనకి మొత్తం భూమిని తడిపేవాడు. భూమిని తడపడం ఏంటంటే దానివల్ల వివిధ జబ్బులు పెస్టులు అది కాకుండా విపరీతమైన గడ్డి గడ్డి తీయడానికి మళ్ళీ మనుషులు. సో దాంతోపాటు ఈ వృధాక ఏది పోషకాలు అయితే ఇస్తున్నాం మనము అవన్నీ కూడా భూమి లోపల వేరు వేసి దాటి కిందకి వెళ్ళిపోవడంతో అవి కూడా వృధా అయిపోతున్నాయి. ఇంత ఖర్చు పెట్టినా కూడా ఆఖరి తీరే చూస్తే మనకి మన దిగుబడి చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇది ఇప్పుడు మైక్రోఇరిగేషన్ సిస్టమ్ వచ్చిందో ఈ డ్రిప్ విధానం వచ్చిందో అప్పుడు ఏంటంటే రైతులు ఈ కరెంటుని ముఖ్యంగా కరెంటుని దృష్టిలో పెట్టుకుని 7 గంటల కరెంటుని ఉన్న నీటిని మనకి ఎప్పుడు నీరు ఎప్పుడు కావాలి మనకి మార్చి ఏప్రిల్ మే 3 నెలలు మనకు ముఖ్యంగా ఈ 3 నెలలోనే మనకి భూగర్భ జలాలు తక్కువైపోతున్నాయి. ఆ టైంలో ఉన్న నీటితో పంటను పెంచుకుంటూ దిగుబడి సాధించుకోవడానికి ఈ డ్రిప్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, మరి మీరు చెప్పండి దీని గురించి ఇందులో ఏమైనా సబ్సిడీ ఉందా, సబ్సిడీ విధానం గురించి కొంచెం మా ప్రేక్షకులు. ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టంలో 90% సబ్సిడీ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. 90% సబ్సిడీ అనేది 5 ఎకరాల భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా ఎంతబడి ఉంటుంది. 5 కన్నా లోపల ఉన్న ఏ భూమికైనా 90% ఎలిజిబిలిటీ ఉంది. దీనికి కులమతాలతో భేదం లేకుండా ఏ రకమైనటువంటి స్టేటస్తో సంబంధం లేకుండా అందరికీ 90% ఎలిజిబిలిటీ ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్లో మాత్రం 100% సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్. ఇది ఒక కేటగిరీ అండి. దీని తర్వాత 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉండే మంచి స్థాయి రైతులందరికీ కూడా ఇందులో 70% వరకు సబ్సిడీ ఉంటుంది. 30% రైతు భరించవలసి ఉంటుంది. అంటే ఏకర్స్ పెరిగే కొద్దీ మనకి సబ్సిడీ తగ్గుతుంది. 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకు కూడా సబ్సిడీ కేటాయిస్తుంది. 50% వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 50% రైతు భరించుకోవాలి. సబ్సిడీ కేటాయిస్తుంది. తర్వాత ఈ సబ్సిడీ అన్ని రకాల మొక్కలకి ఆల్మోస్ట్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఏ పంట తీసుకున్నా సరే ఆఖరికి వరి ఇదివరకు ఈ సంవత్సరం నుంచి వరికి కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం గవర్నమెంట్. సో ప్రతి ఏ క్రాప్ తీసుకున్నా సరే ఇప్పుడు ఈ సబ్సిడీ ప్యాటర్న్ ప్రాపర్గా వస్తుంది. ఏ పంటకైనా సరే ఈ డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవచ్చు. ఇప్పుడే సార్ మీకు చెప్పుకుంటారు ఈ పంటను మెయిన్లీ మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ని దేనికి రిక్రూట్ చేస్తున్నామంటే వాటర్ అనేది చాలా రెగ్యులేటెడ్ వేలో మొక్కలకి ఎంత అవసరమో అంత తగు మాత్రంలో మా నీరు అందిస్తాము. దాంతోపాటు ఎరువులు కూడా నీటిలో 100 కోట్ల కలిగే ఎరువులను దీంతోపాటు పంపిస్తాము. దానివల్ల ఎరువులు ఆదా అవుతాయి, వేస్టేజ్ తగ్గుతుంది. మనకి స్టాటిస్టిక్స్ చూసినట్టయితే క్రాప్ ఈల్డ్స్ మినిమం 30% నుంచి ఈవెన్ 100% వరకు కూడా పెరిగిన దాఖలాలు ఉన్నాయి మనకి. అలాగే ఫెర్టిలైజర్స్ మరి చూసుకున్నట్టయితే ఫెర్టిలైజర్స్ ఒక 30% నుంచి 60% ఫెర్టిలైజర్స్ ఆదా అవుతాయి. తర్వాత కలుపు మొక్కలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ రకమైన హెర్బిసైడ్స్ని వాడవలసిన అవసరం ఉంది. పంట మొదట్లో మనం వేసే స్టార్టింగ్ స్టేజ్లో వేసే హెర్బిసైడ్స్ తప్ప పంట ఎదుగుదల టైంలో
ఉన్నటువంటి ఇప్పుడు ఇదే కాకుండా కూడా మాకు ఇంకా డ్రిప్ కాకుండా జైల్లో ఉన్నటువంటి ఇంకోటి ప్రాముఖ్యత అంటే డ్రిప్ పెట్టంగానే కాదు డ్రిప్కి సంబంధించినటువంటి అగ్రానమీ అంటే రైతుకు డ్రిప్ పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా రైతుకి ఎంతెంత వాటర్ ఇవ్వాలి ఎంతెంత న్యూట్రిషన్ చేయాలి ఇవన్నిటి కూడా తదనంత సేవలు అంట మనము ఆఫ్టర్ సేల్స్ రైతు ప్రతి రైతుకి కూడా ఇది ఫీల్డ్లో ప్రోగ్రాం పెట్టి చేయడం జరుగుతుంది. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రిప్ పెట్టగానే కాదు డ్రిప్ పెట్టాక అతను ఎంత దానివల్ల ఎంత లాభం పొందాడు ముఖ్యమంత్రి దాన్ని సో దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా తదనంత సేవలు కూడా జైన్ ఇరిగేషన్ అందిస్తుంది. ఇవే కాకుండా కొత్త కొత్త పద్ధతులు కూడా అంటే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తక్కువ భూమితో ఎక్కువ దిగుబడి మళ్ళీ అదే అదేవిధంగా మేము కొత్తగా ఇప్పుడు అత్యధిక సాంద్ర పద్ధతిలో మామిడి ఒకటి కొత్తగా ఇచ్చేసాము. ఈ సంవత్సరం నుంచి ఉద్యాన శాఖ వారు కూడా ఈ ఒక ఈ కొత్త విధానాన్ని ఇక్కడ కృష్ణా జిల్లాలో డెవలప్ చేయాలన్నారు. ఆ అత్యధిక సాంద్ర పద్ధతిలో ఏంటంటే మనకి ప్రస్తుతం మామిడి తోట నుంచి రైతులు వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే తక్కువ దిగుబడి ఖర్చు ఎక్కువ గాలి వానలు ఒక పక్కన వీటన్నిటికీ నష్టం ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ కొత్త విధానం అంటే అత్యధిక సాంద్ర పద్ధతిలో మామిడి సాగులు ఏంటంటే మామూలుగా అయితే రైతులు 70 నుంచి 100 చెట్లు పెడతారు ఎకరానికి కానీ మా పద్ధతిలో వచ్చేటప్పటికి 670 మొక్కలు ఎకరానికి వస్తాయి. దిగుబడి 3వ సంవత్సరం అంటే తొందరగా దిగుబడి రావడం జరుగుతుంది. అదే మామూలుగా పద్ధతిలో అయితే 7 సంవత్సరాలు ఇది రైతుకి 3వ సంవత్సరం నుంచే ఆదాయం మొదలవుతుంది. ప్రతి 3 ఎంతల దిగుబడి పెరుగుతుంది ఆదాయం దాంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది తక్కువ నీరు ప్లస్ గాలి వానలు కూడా దానికి ఉద్యాన శాఖ వారు కమిషనర్ గారు చాలా దీన్ని డెవలప్ చేయాలి కృష్ణా జిల్లాలో ఎక్కువ అభివృద్ధి చేయాలి దీన్ని రైతు మామిడి రైతులు అనేది స్టేమెంట్ రావాలి ఇప్పుడాక వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా గుడి చుట్టూ ఉన్న వాటి కోసం చేతి కూడా భేదాలు సో ఈ కొత్త విధానాలు కొత్త విధానాల్లో ఇవన్నీ అంటే మన 5 ఎకరాలు పండించాల్సిన పంట 1 ఎకరం ఇది ముఖ్యంగా చిన్న రైతులు చేసుకుంటాం దానికి కావాల్సిన సాంకేతిక సహాయంతో కూడా జైన్ ఇరిగేషన్ గారు సపరేట్ టీమ్ ఉంటుంది ప్రతి కూడా వాళ్ళకి చేసి మార్చుకోవచ్చు కంపెనీని. ఇదివరకు వేరే ఒక కంపెనీకి వేసుకున్నారు వాళ్ళు కాదు జైన్ కంపెనీ కావాలి అనుకుంటే జైన్ కంపెనీకి వాళ్ళు తీసుకోవచ్చు. ఆ రకమైన ఫెసిలిటీ డిపోటే కాకుండా మా కంపెనీ ద్వారా మెయిన్ టిష్యూ కల్చర్ మొక్కలు టిష్యూ కల్చర్ మొక్కల్ని ప్రపంచంలోనే పెద్ద టిష్యూ కల్చర్ ఇది మాది ముఖ్యంగా అరటి అరటి టిష్యూ కల్చర్ 1 ఇన్ ద వరల్డ్ తర్వాత దానిమ్మ తర్వాత స్ట్రాబెర్రీ అట్లాగే మీకు పసుపు ఇవన్నీ కూడా టిష్యూ కల్చర్లో చేసి రైతుకు అందించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో దిగుబడి ఎక్కువ ఉంటుంది రైతుకి ముఖ్యంగా ప్లాంట్ మెటీరియల్ చాలా ముఖ్యం. రైతులు నష్టపోతుంది ఏంటి ప్లాంట్ పెట్టాక 5 సంవత్సరాలకి జబ్బులు రావటము ఆల్రెడీ జబ్బులు ఉండటము ఎన్నిట్లో నష్టంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ టెక్స్టికల్చర్లో మీ ఫీల్డ్కి వచ్చేంత వరకు ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి జబ్బులు కానీ ఉండదని సర్టిఫికేట్ జరుగుతుంది మాది. సో మేము దాంట్లో ముఖ్యంగా బనానా అనేది మా దగ్గర 5 నెలల ముందు రైతులు అడ్వాన్స్ పెట్టి తీసుకెళ్తుంటారు మాకు. సో అది ముఖ్య లాభం ముఖ్యంగా ప్లాంట్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఉద్దేశాన్ని తీసుకొని ఇప్పుడు ఎన్ని పెట్టాము ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మేము బైబ్యాక్ చేసుకోవడం జరుగుతుంది. కర్నూలులో మేము కొత్తగా మెగా ఫుడ్ పార్క్ రావడం జరుగుతుంది కొత్తగా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 700 ఎకరాలు అలర్ట్ చేశారు దాని అన్ని రకాలైన ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థ జైన్ ఇరిగేషన్ పెట్టింది. 250 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం ఎన్ని గ్రామాలను డెవలప్ చేయడం జరుగుతుంది తిరిగి మళ్ళీ మేము వెనక్కి బైబ్యాక్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది రైతులకి ఏంటంటే మెయిన్ వాల్యూ యాడెడ్ చేయాలి అంటే రైతు ఎక్కడ పోవాలి ఏం చేయాలని కాకుండా జైన్ ఇరిగేషన్ ఈ యొక్క లింక్ వాల్యూ యాడెడ్ చేయడం కింద ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జైన్ డ్రిప్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో ముఖ్యంగా రైతులకి జైన్ డ్రిప్లో ఏంటంటే మనకి తక్కువ స్థలంలోనే ఎక్కువ పంట వేసుకోవచ్చు. ఈ ఎక్కువ పంట వల్ల ఏంటవుతుందంటే మనకు మంచి అధిక లాభాలు వస్తాయండి. అది వాటర్ కూడా మనకి తక్కువ యూజ్ చేసుకుని ఎక్కువ పంటని పండించుకోవచ్చు. అలాగే కరెంటు కూడా మనకి తక్కువ అవుతుందండి. ఎరువులు వాటర్ ఇంతకుముందు పాత పద్ధతులు ఏంటంటే వాటర్ ఎక్కువ వేస్ట్ అయ్యేది దానివల్ల ఎరువులు కూడా భూమి లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏంటంటే వాటర్తో పాటుగా ఎరువులను మనకి పంపించడం జరుగుతుంది. ఇది ఓన్లీ మొక్క
పైభాగాన్ని తడపడం వల్ల మనకి మంచి పంట అనేది వస్తుందండి. సో ఇదండి జైన్ ట్రిప్ నుంచి మనకి ఎక్స్క్లూజివ్ షో. మరొక షోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ముఖ్యంగా మరొకటి చెప్పడం మర్చిపోయాను, అండ్ 90% సబ్సిడీ ఉందంట 5 ఏకర్స్ వరకు. 5 ఏకర్స్ దాటిన తర్వాత ఇంకా కొంచెం 70% అంటే 5 ఏకర్స్ నుంచి 10 వరకు ఉన్నది 70% సబ్సిడీ వస్తుంది. సో మనందరికీ కావాల్సింది మెయిన్ సబ్సిడీ కోసం రైతులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. సో చూసారు కదండి జైన్ ట్రిప్ నుంచి ఎక్స్క్లూజివ్ షో, మరొక షోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. అండ్ ముఖ్యంగా నెంబర్ ఒకటి మనకి ఇచ్చారు బి రాజేష్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. 9440 7979 7838 36. సో దీనికి మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. సో మీరు కంపల్సరీ దీన్ని కాంటాక్ట్ చేయండి. మళ్ళీ షోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్.